ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభాలు సృష్టించడం కాదు. సంక్షోభంలో రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ వాలంటీర్లు ఏమయ్యారు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు. చాలా చులకనగా చూశారు కరోనా అంటే. నేను ఆ రోజు నేను చెప్పాను, కరోనా పైన చిన్న చూపు తగదు అంటే బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఆ బ్లీచింగ్ పౌడర్లో అవినీతి, ఇంకొక పక్కన పారాసిటమాల్, ఇంకొక పక్క టెస్టింగ్ ఎక్విప్మెంట్, దాంట్లో కరప్షన్. అదే మాదిరిగా వీళ్ళే పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేసే ప్రచారకులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. సూపర్ స్ప్రెడ్డర్స్గా తయారయ్యారు. నియంత్రణ లేవు, విధి విధానాలు లేవు, చెప్పడం లేదు. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో 10,000 కేసులు ఇప్పుడు కూడా వస్తున్నాయంటే, దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం తయారైంది. సంకలకరేశారు ఉన్నటరకు మా దగ్గర వాలంటీర్లు పెట్టాం, మొత్తం ఎన్యూమరేట్ చేసామని. ఏమైంది ఎన్యూమరేషన్ అడుగుతున్నా, ఎందుకు నియంత్రణ చేయలేకపోయాను అడుగుతున్నా. ఆరో సుధాకర్ రావుతో స్టార్ట్ చేశారు. మీకు కరోనాను కూడా కులం గుర్తొస్తా ఉంది, డాక్టర్లకు కూడా కులాలు పులిమే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే జూనియర్ డాక్టర్స్ హెచ్చరించారు, నర్సులు హెచ్చరించారు, ఎక్కడికక్కడ ఫస్ట్ నుంచి మాకు పీపీలు ఇవ్వండి, మా ప్రాణాలు కూడా మేము కాపాడుకోవాలంటే అవి కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది.